నమస్కారం అండి. సూర్య మీడియా ప్రేక్షకులకు నా విషెస్. ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే, ఒక అంతర్జాతీయ న్యాయవాదిగా నాకున్న అనుభవాలు మీతో షేర్ చేసుకుంటాను. సో మన సూర్య మీడియా వాళ్ళు ఏమడిగారంటే, సార్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎన్ఆర్ఐ వరుడులు అంటే ఎన్ఆర్ఐ హస్బెండ్స్ చేసుకోవాలని పెద్ద క్రేజు అమ్మాయిలకి. ఎందుకు వాళ్ళు అమెరికాకి వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియాకి వెళ్ళొచ్చు, న్యూజిలాండ్ అని, యూరోప్ అని ఆ కంట్రీస్కి వెళ్ళొచ్చు. మన వాళ్ళు ఎంఎస్ చేసి హెచ్ఓలు చేసి భారీగా సంపాదనలు చేస్తున్నారు కదా అని ఇక్కడ అమ్మాయిలు మోజుపడతారు. అత్తమామలు లేకపోతే అమ్మాయిల తల్లిదండ్రులు కూడా, మా అమ్మాయి అమెరికాకు వెళుతుంది లేకపోతే ఆస్ట్రేలియాకి వెళ్తుంది, యూకేకి వెళుతుంది, లండన్కి, అన్ని కంట్రీస్కి వెళుతుందని మోజుబడి ఆ ఫారిన్ అబ్బాయిల సంబంధాలకు పెళ్ళిళ్ళు చేస్తారు. డబ్బులు చాలా కట్నాలు ఇస్తారు, లక్షలలో కోట్లలో ఇచ్చి చాలా ఘనంగా పెళ్లి చేస్తారు. సో అమ్మాయిలకు నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియో ద్వారా, ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు జాగ్రత్త. ఒకటి ఏమిటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ వరుడు గురించి తెలుసుకోవాలంటే బోలెడన్ ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయి, డిటెక్టివ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి ఫారిన్ కంట్రీస్లలో. వాళ్ళ గురించి తెలుసుకోండి. మీరు కేవలం వాళ్ళ ఉద్యోగరీత్యా తెలుసుకోకండి, వాళ్ళ సెక్షువల్ ఓరియంటేషన్ కూడా తెలుసుకోండి. ఈ మధ్యకాలంలో చాలామంది నా దగ్గరకు వస్తున్నారు, అబ్బాయిలు యాక్చువల్గా గేస్ అంటే వాళ్ళు పెళ్ళికి పనికిరారు, మగవాళ్ళతో పోతారు, ఇక్కడికి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుని అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తున్నారు. కొంతమంది అక్కడ ఆల్రెడీ పెళ్ళిళ్ళు చేసుకొని, అక్కడ ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేసుకొని ఇక్కడికి వచ్చి కట్న కానుకల కోసమో తల్లిదండ్రుల కోసమో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. భార్యలతోనే సంసారాలు చేయరు, సంసారం చేసినా కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు, మళ్ళీ ఫారిన్ వీసాలు చేసి తీసుకెళ్లారు. మూడో టైప్ ఏమిటి అంటే, తల్లిదండ్రుల కోసం పెళ్లి చేసుకొని తీసుకెళ్తారు కట్నాలు తీసుకొని. అక్కడికి వెళ్ళిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత నార్సిస్టిక్ పర్సనాలిటీ, వైఫ్ను కంట్రోల్ చేస్తారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పివ్వరు, వాళ్లకు కార్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పివ్వరు, బ్యాంక్ అకౌంట్ ఇప్పివ్వరు, వాళ్ళని కొడతారు, బెదిరిస్తారు. ఏమంటారంటే మీరు ఇంకా కట్నం తీసుకురామని, లేకపోతే ఆమె మీద డౌట్గా, లేకపోతే వాళ్ళకున్న నార్సిస్టిక్ పర్సనాలిటీ, అలాంటి సంఘటనలు కూడా చాలామంది క్లయింట్స్ మా దగ్గరకు వస్తున్నారు. అమ్మాయిలు ఫిజికల్ టార్చరు, ఫిజికల్ అబ్యూజు, మెంటల్ అబ్యూజు, ఫిజికల్ అబ్యూజు, ఫైనాన్షియల్ అబ్యూజు, మళ్ళీ వెళ్ళేటప్పుడు తాళాలు వేసుకొని పోవటం, వాళ్ళకు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయకపోవటం, ఫోన్లు ఇవ్వకపోవటం, తల్లిదండ్రులు ఫోన్ మాట్లాడతా అంటే వాళ్ళు మా ముందే మాట్లాడటం అనటం, ఇంకోటి ఏంటంటే ఒకవేళ గట్టిగా అరిస్తే మీ వీసాలు క్యాన్సిల్ చేసి పంపిస్తా అనటం, ఇట్లాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. సో ఇంకొక టైప్ ఆఫ్ పర్సన్స్ ఏమిటంటే, వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఈ వైఫ్లు కంప్లైంట్ చేస్తే, లేకపోతే వైఫ్లను తీసుకొచ్చి కొన్నిసార్లు బిడ్డలను పుట్టిన తర్వాత తీసుకొచ్చి ఇండియాలో పడేస్తారు. వీళ్ళకు ఉన్న అర్హతలు ఏమిటి ఆడవాళ్ళకి? ఇవన్నీ వీళ్ళను బ్యాటెడ్ స్పౌసెస్ అంటారు. బ్యాటెడ్ స్పౌస్ సిండ్రోమ్ కింద అన్ని కంట్రీస్లలో కూడా ఇలాంటి ఆడపిల్లలకు గ్రీన్ కార్డులు ఇచ్చే దొరికే ఆస్కారాలు ఉన్నాయి. వాళ్ళు చాలా వీసా అంటారు యుఎస్లో, అంటే వైలెన్స్ అనుభవిస్తే వాళ్ళకు వీసాలు ఇస్తారు బ్యాటెడ్ స్పౌస్ సిండ్రోమ్ కింద. ఆస్ట్రేలియానే కానీ, అమెరికా కానీ, ఇంగ్లాండే కానీ, ఐరోపా దేశాలు, ఈవెన్ అమెరికాలో కూడా చాలామందికి మేము ఇప్పించాం. వర్క్ పర్మిట్స్ కూడా ఇప్పించాం ఆడవాళ్ళకి, వీసాలు కూడా పొడిగించాం, పిల్లలను వాళ్ళకు కూడా చైల్డ్ సపోర్ట్ మెయింటెనెన్స్ కూడా ఇప్పించాం. ఇలాంటి అంటే ఇవన్నీ మీకున్న ఆడపిల్లలకున్న హక్కులు, భార్యలు ఒకవేళ ఫారిన్ కంట్రీకి వస్తే ఉన్న హక్కులు. సో చాలామంది నన్ను అడుగుతారు, ఏంటి సార్ మీరు ఎంతసేపు ఆడవాళ్ళ తరఫునే మాట్లాడతారని. మెజారిటీ అంతా 97-95% ఆడవాళ్లే బాధ్యతలు ఉన్నారు, ఏదో 4-5% మగవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా నా దగ్గర క్లయింట్స్ ఉన్నారు, సో వాళ్ళని కూడా బాధ పెడుతున్నారు. సో అక్కడ ఏమిటి అంటే, మీరు ఫ్రివులెస్గా అబద్ధంగా మీరు కంప్లైంట్స్ చేయడానికి లేదు. ఇంకొక విషయం ఏంటంటే, చాలాసార్లు నా దగ్గర వచ్చి అడుగుతూ ఉంటారు, సార్ మరి మేము ఇండియాలో పెళ్లి చేసుకున్నాం కదా, ఇండియాలో అప్లై చేద్దామని. ఇండియాలో పెళ్లి చేసుకుంటే ఇండియాలో అప్లై అవుద్ది, మీరు ఇండియాలో ఉంటే. మీరు ఒకవేళ ఫారిన్ దేశాల్లో ఉంటే ఆ దేశాల లాసే అప్లికబుల్ అవుతాయి. అంటే మీ చైల్డ్ సపోర్టు, లేకపోతే స్పౌసల్ సపోర్టు, లేదా మీ ఇమిగ్రేషన్లో ప్రాపర్టీస్ కొనుక్కుంటే గిట ప్రాపర్టీలో, అవన్నీ మీరున్న దేశాలలో మీరున్న సిటీ కోర్టు వాళ్ళు, అక్కడ దేశస్తులు, అక్కడ కోర్టు వాళ్ళకే జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. సో ఇక్కడ అడ్వకేట్స్ మిస్రిప్రజెంట్ చేస్తున్నారు, లేదు ఇండియాలో పెళ్లి చేసుకున్నారు మీరు ఇండియన్ సిటిజన్స్ కనుక ఇండియాలోనే వర్తిస్తుందని. అది రాంగ్ అడ్వైజ్. ఎందుకంటే లా ఆఫ్ సైటస్ అంటారు, లేకపోతే జ్యూరిస్డిక్షనల్ లాలో మీకు డొమిసైల్ ఎక్కడ ఉంటే అక్కడ, అంటే మీ ఉండే ఇల్లు ఎక్కడ పర్మనెంట్గా, అక్కడ లానే అప్లికబుల్ అవుద్ది. ఇవన్నీ అంతర్జాతీయ లా సంబంధించిన ఇష్యూస్. చిన్న వీడియోలో మేము అడ్వైజులు ఇవ్వలేము. ఏదైనా ఆడవాళ్ళకి ఎక్కడి నుంచి అని అంతర్జాతీయంగా మీరు ఎక్కడ ఫారిన్లో ఏ కంట్రీలో ఇబ్బందులు అవుతుంటే భర్తల వల్ల అలాంటివి ఏమైనా ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి, మేము ఉచిత సలహాలు ఇస్తాము.
ఇది ప్రోబోన వరకు, ఇదేదో మార్కెటింగ్ చేసుకోవడానికి మేము చెప్పట్లేదు, ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్ పర్పసెస్కు చేస్తున్నాము. యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ మీ. నా వెబ్సైట్ వచ్చి www.kavetilaw.com. నా పేరు శ్రీనివాస్ కావేటి, అంతర్జాతీయ న్యాయవాదిని. అమెరికా న్యాయశాస్త్రము, ఇండియా న్యాయశాస్త్రము, ఇంగ్లాండ్ న్యాయశాస్త్రము, ఆస్ట్రేలియా న్యాయశాస్త్రము, నాలుగు కాంటినెంట్స్లో చదువుకున్నాను కనుక నేను అడ్వైజెస్ ఇవ్వగలుగుతాను. నా వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ చేయండి, 9173247803. సంవత్సరానికి 3-4 సార్లు ఇండియాకు వస్తూ ఉంటాను. చాలామంది నాకు వచ్చినప్పుడల్లా వచ్చి కలుస్తూ ఉంటారు. చాలామంది మీడియా మిత్రులు కూడా ఇలాంటి సబ్జెక్ట్స్ వాళ్ళు కూడా పాపులర్ చేస్తున్నారు. ప్లీజ్ మీరు కూడా మీ ఫ్రెండ్స్కి ఏదైనా ఉంటే షేర్ చేసుకోండి ఈ యూట్యూబ్ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.